హీరోయిన్ గా క్రేజ్ అందుకోవడం ఒక గ్లామర్ వల్లే సాధ్యమవుతుంది అనే రోజుల్లో నటనతో కూడా క్రేజ్ అందుకోవచ్చని కీర్తి సురేష్ నిరూపించారు. ఆమె చేసిన మహానటి సినిమాకు ప్రస్తుతం ఏ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కరూ సినిమా చూసిన వెంటనే కీర్తి సురేష్ కాదు సావిత్రి మళ్లీ పుట్టింది అనే విధంగా ప్రశంసలు అందించారు. ముఖ్యంగా సినీ ప్రముఖులందరూ మహానటి విజయాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఇటీవల అల్లు అరవింద్ నిర్వహించిన ఈవెంట్ లో మహానటి గ్యాంగ్ ను ప్రత్యేకంగా గౌరవించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తారలందరూ కీర్తిని చూసి సావిత్రిని చూసే అదృష్టాన్ని కల్పించావని కొనియాడారు. అందరికంటే ఎక్కువగా దర్శక ధీరుడు రాజమౌళి చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించాడు. నేను ఈ సినిమా అయితే ఎంతమాత్రం తీయలేను అని నాగశ్విన్ని పొగుడుతూ కీర్తి సురేష్ సినిమాకు మెయిన్ అట్రాక్షన్ అని ప్రశంసించాడు. ఇక అసలు మ్యాటర్లోకి వస్తే ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం నెక్స్ట్ జక్కన ప్రాజెక్టులో కీర్తి నటిస్తుందని టాక్. రాజమౌళి ఎన్టీఆర్ చరణ్ తో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాలో ఒక హీరోయిన్ క్యారెక్టర్ కి కీర్తి కరెక్ట్ గా సెట్ అవుతుందని రాజమౌళి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఇంకా అధికారికంగా వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం కీర్తి తమిళ్లో కొన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.